నమస్తే వెల్కమ్ టు టీవీ తెలంగాణ రాజకీయాల్లో బడ్జెట్ సమావేశాల సాక్షిగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి బీఆర్ఎస్ ఎంఐఎం మధ్య వాడి వేడి చర్చ సాగింది గత కొన్నేళ్లుగా మిత్రులుగా కొనసాగుతున్న వీరు ఒక్కసారిగా విమర్శలు గుప్పించుకోవటం రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్గా మారింది వాస్తవానికి తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఎంఐఎం బీఆర్ఎస్ మిత్తులుగా ఉంటున్నారు ఇంకా చెప్పాలంటే ఒకరికి బలం ఉన్న చోట మరొకరు జోక్యం చేసుకోరు ఎన్నికల్లో నేరుగా పొత్తులు లేకపోయినా లోపాయికారి అవగాహన ఒప్పందాలు ఉంటాయి అనేది బహిరంగ రహస్యమే అంతేకాక అసెంబ్లీలో ఎంఐఎం ప్రభుత్వానికి సహకరిస్తూ వస్తుంది కేసీఆర్కి అన్ని విషయాల్లోనూ మిత్రపక్షంగానే వ్యవహరిస్తుంది అయితే అధికారికంగా మాత్రం మిత్రపక్షం కాదు ఎంఐఎంకి పట్టున్న బస్తీలోనూ బీఆర్ఎస్ పోటీ చేస్తుంది అలాగే హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఎంఐఎం కూడా పోటీ చేస్తుంది కానీ ఒకరికి ఒకరు పోటీ కాదు అలాంటిది ఇప్పుడు ఎన్నికల సమయంలో రెండు పార్టీల మధ్య అసెంబ్లీలో జరిగిన మాటల దాడిపై జోరుగా చర్చ జరుగుతోంది రాష్ట్ర విభజనకు ముందు వరకు కూడా ఎంఐఎం అప్పటి అధికార పార్టీ అయిన కాంగ్రెస్తో కలిసి ఉండేది ఆ తర్వాత కేసీఆర్కు కు మిత్రుడిగానే కొనసాగుతుంది ఎంఐఎం బీఆర్ఎస్ ఒకటే అని బీజేపీ కూడా తరచూ ఆరోపణలు చేస్తుంది ఇక పాతబస్తీలో ఉన్న ఏడు స్థానాల్లో ఎంఐఎం తిరుగులేని విజయాలను సాధిస్తూ వస్తుంది మిగిలిన చోట్ల తాను పోటీ చేయకపోయినా బీఆర్ఎస్కు మద్దతిస్తూ ఉంటారు అలాంటి ఎంఐఎం తాజాగా చేసిన ప్రకటన సంచలనంగా మారింది వచ్చే ఎన్నికల్లో దాదాపు యాభై సీట్లలో పోటీ చేస్తామని అక్బరుద్దీన్ ప్రకటించారు తమ పార్టీ అధ్యక్షుడు ఒప్పుకుంటే యాభై చోట్ల అభ్యర్థులను నిలబెడతామని అక్బరుద్దీన్ ఓవైసీ స్పష్టం చేశారు ఒక రకంగా ఈ ప్రకటనకు కేటీఆర్ఏ కారణమని చెప్పొచ్చు కేవలం ఏడుగురు సభ్యులున్న పార్టీకి ఎంత సమయం ఇస్తారంటూ కేటీఆర్ ఎద్దేవా చేయడంతో అక్బరుద్దీన్ ఈ రకంగా స్పందించారు యాభై స్థానాల్లో పోటీ చేయటమే కాదు కనీసం పదిహేను మందిని గెలిపించుకొని వస్తామని అక్బరుద్దీన్ కాస్త ఘాటుగానే సమాధానమిచ్చారు అయితే ఇది బీఆర్ఎస్కు వార్నింగ్ అనుకోవచ్చా లేక ఏదైనా వ్యూహమా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది ఇక బీఆర్ఎస్ మంత్రులు అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై స్పందించడం వెనుక కూడా వేరే కారణాలు ఉంటాయన్న చర్చ జరుగుతుంది ఎంఐఎంను బీఆర్ఎస్ చాలా గౌరవంగా చూసేది అసదుర్ ఓవైసీ కేసీఆర్ను తరచూ కలిసి రాజకీయాలపై చర్చిస్తూ ఉంటారు ఇద్దరి మధ్య మంచి అవగాహన ఉంది అంతేకాదు కేసీఆర్ జాతీయ పార్టీ వెనుక అసద్ ఆలోచన కూడా ఉందని చెబుతూ ఉంటారు అయితే బీఆర్ఎస్ సభలకు ఎంఐఎం నేతలు దూరంగా ఉంటున్నారు మరి ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రెండు పార్టీల మధ్య పెరిగిన దూరం బీఆర్ఎస్కి ఇబ్బందిగా మారుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది